హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది రిగార్డింగ్ ఎగ్జామ్స్ కావచ్చు ఫీ నోటిఫికేషన్స్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వింట వెంటనే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ మీరు చేయాల్సింది వీడియోస్కి ఒక లైక్ చేసేసి సింగిల్ లైక్ చేసేసి సబ్స్క్రిప్షన్ చేసినట్టయితే నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది సో వీడియోస్ని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్ని సజెస్ట్ చేయండి సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఆన్లైన్ క్లాసులు రేపు ఫుల్ క్లారిటీ అంటూ అప్డేట్ న్యూస్ అయితే రిలీజ్ చేశారు రిగార్డింగ్ తెలంగాణ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ పట్ల ఒక అధికారికంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు రేపు మనకి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనేసి క్లియర్గా చెప్తున్నారు సో ఒకసారి అయితే మీరే క్లియర్గా చూసేయండి జూలై ఒకటి నుంచి ఆన్లైన్ తరగతులు అంటూ ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో ఆన్లైన్ విద్యా విధానం అమలుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు కీలక ప్రకటన చేయనున్నారు పాఠశాలల్లో ఆన్లైన్ విద్యనే బోధించాలని సర్కార్ నిర్ణయించింది ఇక డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలనే యోచనలో ఉన్నారు సెట్ పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి రేపు వీటన్నిటిపై క్లారిటీ రానుంది సో ఆల్రెడీ నేను వీడియోస్ అనేది చేశాను కదా నిన్న సీఎం కేసీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో మీటింగ్ అనేది కండక్ట్ చేశారనమాట సో అప్పుడు విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు ఏమంటున్నాయంటే ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్స్లో కొత్త కొత్త వేరియంట్స్ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది వేగంగా విస్తరిస్తుంది స్టూడెంట్స్కి థర్డ్ వేవ్ అనేది చాలా ప్రాబ్లం కాబట్టి పాఠశాలలు ఐ మీన్ స్కూల్స్ ఇప్పుడు రీఓపెన్ చేయడం వద్దు ఇలాగే ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేసే చేయడమే బెటర్ అని సీఎం కేసీఆర్ చెప్పినట్లు మనకు సమాచారం అనేది ఉంది అనమాట అఫీషియల్గా సో సబితా ఇంద్రారెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పటికే పాఠశాలలకి ఆన్లైన్ క్లాసులు ఫిక్స్ అయినట్టు మీకైతే ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసేసాము సో రేపు ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాము ఇక డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలి అనేసి అయితే మన గవర్నమెంట్ ఆలోచిస్తుందంట డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ బీటెక్ బీ ఫార్మసీ ఈ స్టూడెంట్స్కి కూడా కాలేజెస్ ఓపెన్ చేయకుండా యూనివర్సిటీస్ ఓపెన్ చేయకుండా ఆన్లైన్లోనే మళ్ళీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేద్దాము అనేసి మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందంట సో సెట్ పరీక్షలు ఐ మీన్ ఇప్పుడు ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయో ఆగస్టులో ఉన్నాయి కదా వాటిని యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారమే వాటిని రన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారంట సో రేపు మనకి క్లారిటీ అనేది సబితా ఇంద్రారెడ్డి గారు అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు సో ఇప్పటికే టెన్త్ కావచ్చు ఫస్ట్ టు టెన్త్ క్లాస్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఆన్లైన్లోనే డే బై డే విధానంలో క్లాసెస్ అయితే చేపట్టే విషయం అయితే మన అందరికీ తెలిసిందే సో రేపు డిగ్రీకి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి కాలేజెస్ రీఓపెన్ చేస్తారా లేకపోతే ఈ జూలైలో కూడా ఆన్లైన్ క్లాసెస్ ఏ కండక్ట్ చేస్తారా అయితే క్లారిటీ రాబోతుంది ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ